ఇలాగే దేవుని వద్దకు రావడానికి అనేక మందికి కారణాలుంటాయి. మనం జీవం కలిగిన యేసయ్యను పరిచయం చేయడానికి అన్యుల మధ్య మనం సర్వశక్తుడైన యేసయ్యను కనపరచాలి, దేవుని కృపను గూర్చి పాడాలి, వారికి అర్థమయ్యేలా సువార్త చెప్పాలి. అలా చేస్తే వారు కృపామయుడైన యేసయ్యను నమ్మి ఆయనను అంగీకరిస్తే వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఈ రీతిగా అన్యులలో దేవుణ్ణి గణపరచడానికి కేవలం సేవకులే కాదు, సువార్థికులే కాదు, రక్షించబడిన ప్రతి మనిషి, ప్రతి దేవుని బిడ్డ అర్హుడే. నీవు రక్షించబడితే నీవు కూడా అర్హుడవే. ఆమేన్.